తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఉద్రిక్త పరిస్థితి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఇచ్చిన చెలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సవాల్కు డీఐజీ స్థాయి వ్యక్తులు అమలాపురంలో ఉండి పక్కా ప్రణాళికతో ముందస్తు అరెస్టులు చేశారు. గురువారం రాత్రి విష్ణువర్ధన్ రెడ్డిని అమలాపురంలోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ మాధవ్ చాకచక్యంగా అమలాపురం చేరుకుని నిరసన చేసేందుకు యత్నించారు. రాష్ట్ర నాయకులు వెటుకూరి సూర్యనారాయణతో రాజుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీ నరసింహస్వామివారి యొక్క రథం దగ్ధం సంఘటనలో ప్రశ్నించడానికి వెళ్లిన హిందూ యువకులపై అక్రమంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు చెలో అమలాపురం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి దగ్గర నుంచి గ్రామాల్లో కూడా ప్రతి కార్యకర్త ఇళ్ల దగ్గరికి వెళ్లి అక్రమంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, అదే విధంగా కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి 2-3 గంటలు కార్లలో తిప్పటం, ఈ విధంగా ఈ ఏదైతే మేము చెలో అమలాపురం పిలిపించామో దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి విఘాతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే నిరంకుశ పాలన నడుస్తుందా అని తలపిస్తూ ఉంది. ఈరోజు అమలాపురం చూస్తూ ఉంటే ఒక కర్ఫ్యూ వాతావరణం. ఈ ప్రభుత్వం ఒక అసమర్థతగా ఏదైతే రథాన్ని దగ్ధం చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వం ఈరోజు మేము దాన్ని నిరసన తెలియజేయడానికి వచ్చే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా అక్రమంగా అరెస్టులు చేయటం, పోలీసులు నిర్బంధంలో తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేయటం, ఈ విధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.